డిబేట్ లో కంటిన్యూ అవుతున్నారు సుబ్రహ్మణ్యం గారు, రావుల సూర్యరెడ్డి గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? కేంద్ర ప్రభుత్వం అయితే బిల్ పాస్ చేయలేదు, ఇంకా పార్లమెంట్ లో పెట్టలేదు కదా, జస్ట్ డ్రాఫ్ట్ మాత్రం రాష్ట్రాలకు వచ్చింది. మీ మీ ఒపీనియన్స్ ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. దాంట్లో మీ అభిప్రాయాలు చెప్తా ఉన్నారు. అందులో కొత్త ముసాయిదాలు కూడా లేనప్పుడు ఎంత రాజకీయం ఎందుకు అని కాదండి. ఆ ముసాయిదా, ఆ ముసాయిదా అన్ని రాష్ట్రాలకు వెళ్ళింది శ్రీనివాస్ గారు. ఆ ముసాయిదా అన్ని రాష్ట్రాలకు వెళ్ళింది, ఇక్కడ అసెంబ్లీలో చర్చ అయింది. ఈ బిల్లు, ఈ సంస్కరణలు మేము అమలు చేయము, మా తల తాకట్టు పెట్టినా ప్రాణం పోయినా కూడా ఈ బిల్లును మేము యాక్సెప్ట్ చేయము, ముసాయిదాను మేము అమలు చేయమని అసెంబ్లీ నుంచి తిరిగి పంపారు కేంద్రానికి మళ్ళీ కేసీఆర్ గారు. తర్వాత మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేసే ప్రయత్నం చేశారు. నిన్న విద్యుత్ ఉద్యోగ సంఘ నేతలు వచ్చారు. ముందుగా కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి, ఈ రాష్ట్రాల్లో మీరు అమలు చేయాలని చూశారు. కానీ అక్కడ విద్యుత్ ఉద్యోగుల నుంచి నిరసన వ్యక్తం అవుతుంది. చివరకు మీరు ఏపీకి వెళ్ళారు, ఏపీలో అమలు చేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏపీలో కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కారణంగా అమలు జరగట్లేదు. ఆ ప్రపోజల్ ని జగన్ గారు మరి ఇష్టపడి ఇది బాగుంటది, లాస్ కన్జంప్షన్ పవర్ లాస్ ఇవన్నీ కూడా తీస్తాయి, మంచిది, 9 అవర్స్ మేము ఫ్రీ ఇస్తా ఉన్నాం, మరి ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా శ్రీకాకుళంలో ఇంప్లిమెంట్ చేద్దాం, చూద్దాం, ఇది బాగుంటే మరి కేంద్రానికి సపోర్ట్ చేద్దాం ఉద్దేశంతోనే వారు యాక్సెప్ట్ చేసి ఉన్నారు. అందులో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం కారణంగానే ఎక్కడ లేదు. చూడండి, మీరు మీరు జగన్ గారి యొక్క నిర్ణయం చూడండి. వారి యొక్క సెక్రటరీ శ్రీకాంత్ ఉన్నారు, వారు వారి యొక్క స్టేట్మెంట్ చూడండి. మీరు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్టేట్మెంట్ చూడండి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. రామకృష్ణ గారు నమస్కారం. విద్యుత్ సంస్కరణ అమలులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని 27,000 పైచీలకు మోటార్లకు మీటర్లు బిగించారు. రేపు దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు, ఏం చెప్తారని? మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జరిపిన ఆల్రెడీ స్పష్టంగా ప్రకటించిందండి, విద్యుత్ సంస్కరణలకు ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వారు విద్యుత్ ఏదైతే పంప్ సెట్ మీటర్లు ఉన్నాయో పంప్ సెట్ మీటర్లకంతా కూడా వారు మీటర్లు బిగిస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన చేశారు. అది శ్రీకాకుళం జిల్లా నుండి స్టార్ట్ చేశారు. కాబట్టి ఏమంటే పైలట్ ప్రాజెక్ట్ గా ముందు శ్రీకాకుళంలో జిల్లాలో చేస్తామన్నారు. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఏ రకంగా మోసం చేస్తామంటే మీకు దీనివల్ల ఏమాత్రం కూడా ఇబ్బంది లేదు, మీకు ఉచిత కరెంటు కొనసాగుతుంది, మీటర్లు కూడా మేమే కొని ఏర్పాటు చేస్తాము, కాబట్టి మీటర్లు మేమే బిగిస్తాము, తర్వాత మీటర్లు బిగించిన తర్వాత అది ఏదైతే కరెంటు అక్కడ దాని ద్వారా సప్లై చేస్తామో దాని యొక్క రీడింగ్ కూడా మేమే ఇస్తాము, ఆ తర్వాత దానికి వచ్చే బిల్స్ కూడా మేమే కడతామని చెప్పి రైతులను మోసం చేస్తా ఉన్నారు. అల్టిమేట్ గా ఏమంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ సంస్కరణలను మధ్యప్రదేశ్ రాష్ట్రంతో సమానంగా ఇవాళ భారతదేశంలోనే 2 రాష్ట్రాలు ముందు ముందుకొచ్చాయి. ఆ ముందుకొచ్చిన రాష్ట్రాలు ఏమైతే బీజేపీ ఆధ్వర్యాన నడుస్తున్నటువంటి మధ్యప్రదేశ్ రాష్ట్రము, రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, ఈ 2 రాష్ట్రాల్లో కూడా వారు ముందు అమలు చేస్తా ఉన్నారు. తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా వాళ్ళు బెదిరించి తర్వాత ఇతర రకాలుగా ఒత్తిళ్లు ఇచ్చి లేదా వారికి లోన్స్ పెంచుకోమనే పేరుతో వాళ్ళని ఇచ్చేస్తా ఉన్నారు. పైగా ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 7,000 మెగావాట్ల విద్యుత్ సంస్కరణ అమలు చేయబోమని, రామకృష్ణ గారు విద్యుత్ సంస్కరణ అమలు చేయబోమని నిరసన తనదైన శైలిలో కేసీఆర్ గారు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు చేయమని అసెంబ్లీకి వచ్చిన ముసాయిదాను తిరిగి వాపసు పంపారు, ఎందుకు ఏపీ ప్రభుత్వం చేయలేకపోయింది? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ విషయంలో చాలా స్పష్టమైన వైఖరితో ఉంది. ఇప్పుడే కాదు, గతంలో వారు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు కూడా ఆ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ అయింది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు కరాఖండిగా చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ సంస్థలు ఇక్కడ అమలు పరిచేది లేదు, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులు ఏవైతే వ్యవసాయానికి విద్యుత్ వినియోగిస్తా ఉన్నారో ఆ పరిస్థితులకు మాత్రం మేము ఈ మీటర్లు బిగించే సమస్య లేదు అని చాలా స్పష్టంగా ఆనాడు చెప్పారు, ఈనాడు చెప్పారు, అదే దానికి అదే విధానానికి వారు కట్టుబడి ఉన్నారు. రామకృష్ణ, సిక్కులు సిక్కులు రైతాంగానికి వామపక్ష పార్టీలు ఏ విధంగా అండగా ఉండబోతున్నాయి, ఎందుకంటే మరో జాతీయ వ్యాప్త ఉద్యమం అక్కడి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి, ఏం చెప్తారు? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రైతు సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయండి. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా వారు శ్రీకారం చుడతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాలన్నీ కూడా ఉమ్మడిగా ఈ పోరాటానికి ముందుకొచ్చిన సందర్భంలో వామపక్ష పార్టీలుగా ప్రతిపక్ష పార్టీలుగా
మేమందరం కూడా వారికి మద్దతు ఇవ్వాలనుకుంటాము, మద్దతు ఇవ్వడమే కాదు ప్రత్యక్ష పోరాటంలో కూడా పాల్గొంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. ఇవాళ ఈ విద్యుత్ మీటర్లతోనే ఆగడం లేదు, ఇవాళ 7000 మెగావాట్ల విద్యుత్ శక్తి ఇవాళ అతి ఎక్కువ ధరలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అదానికి లాభం చేకూర్చడానికి అగ్రిమెంట్ కుదుర్చారు, దానికి వ్యతిరేకంగా కూడా ఫైట్ చేస్తా ఉన్నాము. దీనిపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా నేను వేయడం జరిగింది, దానికి వ్యతిరేకంగా కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఒకటి రామ వాస్తవాలు దాచలేం కదా. ఇప్పుడు బీజేపీ నాయకులు ఎక్కడైందంటే దీన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని దీన్ని ఎవరు అడిగినరు? ఇంతకుముందు మీరు చెప్పిన ఎంత చెప్పినా అక్కడ టొరెంట్ ఫార్మా ఉంటుంది, అదానీ ఉంటుంది. ఈ మొత్తం దేశవ్యాప్తంగా గుండుగుత్తగా విద్యుత్ యంత్రాంగాన్ని విద్యుత్ వ్యవస్థను ప్రైవేట్ కప్పజెప్పాలనే ఒక దుర్బృత్తు చేస్తున్నటువంటి ప్రయత్నం, దీన్ని ఖచ్చితంగా రైతులు వ్యతిరేకించాలి. తెలంగాణ రాష్ట్రంలో మన అతిపెద్ద విజయం ఇవాళ. ఒకటి నీళ్ళు ఇచ్చిన తర్వాత మిగతా చోట్ల ఎక్కడన్నా మీటర్లు ఉంటే 24 అవర్స్ ఫ్రీ పవర్ ఇస్తున్నాం కాబట్టి గతంలాగా ఇబ్బందులు లేకుండా ప్రొడక్టివిటీ పెరిగింది. ఇట్స్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. దేశం మొత్తం మీద ఫ్రీ పవరు 24 అవర్స్ ఇవ్వడం మూలాన, ఏదో ఒక రెస్ట్రిక్టెడ్ 7 అవర్స్ 8 అవర్స్ 6 అవర్స్ ఈ టైంలో ఇస్తామన్నట్టు కాకుండా ఇవ్వడం మూలాన రాష్ట్ర రైతాంగం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీరు ఈ కొత్త దుకాణం మొదలు పెడితే బీజేపీ ప్రభుత్వము కేంద్రం నుంచి మళ్ళీ వాళ్ళు ఆందోళనలకు పోతారు, చాలా ఇబ్బందులు అవుతాయి. నేనేమంటున్నా అంటే మిమ్మల్ని ఎవరు అడిగినారు? ఇదంతా కూడా ప్రైవేట్ కట్టబెట్టే వ్యవహారం తప్పితే డ్రాఫ్టే కదా. డ్రాఫ్ట్ ఎందుకు తీసుకురావాలి? డ్రాఫ్ట్ పట్టుకొచ్చిందే రేపు పొద్దున మీరు బిల్లులు చేయాలని. పెద్ద ఎత్తున నిరసన వచ్చే వరకు చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తారని చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు వారు చాలా క్లియర్గా చెప్పినారు. శ్రీకాకుళంలో మీరు అల్లాపూర్ శ్రీనివాస గారు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడి పెట్టినట్టు ఆయన మెడ మీద కత్తి పెడితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్వాగతం చెప్పి మీటర్లు పెడితే అక్కడ అని శ్రీకాకుళంలో నోరు లేని వాళ్ళని తీసుకొని ఆడబెట్టినాడు. నేనేమంటున్నా అంటే అదే గుంటూరు కృష్ణాలు ఎందుకు పెట్టలే, వాళ్ళు ఈ బలగొడతారు రేపు పొద్దున. కాబట్టి ఇదంతా ఒక కుట్ర, దీన్ని తెలంగాణ రైతాంగం కూడా అర్థం చేసుకోవాలి, దీన్ని ఖచ్చితంగా తిరగబడాలి. ఇక్కడి నుంచి నేను ఏది ఏమైనా కానీ నేనైతే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. మిగతా రాష్ట్రాలు కూడా కలిసి శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? వెంకట్ గారు దయచేసి అర్థం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఫ్రీ ఇవ్వద్దని చెప్పిందా? అగ్రికల్చర్ సెక్టర్ మీటర్లు అన్నది ఆ అంశంలో లేదు, డిస్కషన్ ఎందుకు అర్థమవుతారు నాకు? మీటర్లు ఎందుకు అంటే సింపుల్ క్వశ్చన్ చెప్పండి, మీటర్లు బిగినింగ్ శ్రీనివాస్ గారు ఇప్పుడు మొదలవుతుంది దానికి మెల్లమెల్లగా మొత్తంగా. ఎట్లయితే మీరు గ్యాస్ సబ్సిడీ 254 రూపాయల నుంచి తీసుకొచ్చి 14 రూపాయలకు వచ్చిందో డీబీటీ అని చెప్పి ముందే చెప్పినారు, డైరెక్ట్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేరుగా మీ అకౌంట్లలోకే సబ్సిడీ ఇస్తాము. ఆ సబ్సిడీ తగ్గి అది 14 రూపాయలకు వచ్చింది. అడిగే నాదుడు లేడు. రేపు పొద్దున మీరు ఇవన్నీ కూడా బిగినింగ్ అన్ని వనరులను ఎట్లయితే కోల్ నీళ్ళు అన్ని ఇచ్చేస్తున్నారో ఇది ఎట్లయితే ఏదైనా నిర్ణయం ప్రజాహితం దేశహితం కోసం తీసుకునే నిర్ణయాలు పొట్ట కొట్టేదా? ఇవాళ ఓట్ల కోసం దారాలతం చేసే సర్కారం అది కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా మాట్లాడతారు దేశహితం, నేషనల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది మీకు? దేశం మీద రైతులకు ఫ్రీ పవర్ ఇవ్వడం అనేది ఇట్ ఇస్ నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. వెంకట్ గారు వారి ఉద్దేశం ఏం చెప్తున్నారు? రైతులకు ఫ్రీ పవర్ ఇవ్వడము, పేద వర్గాలకు ఫ్రీ పవర్ ఇవ్వడం అనేది నాట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్. ఈ దట్ యు వాంట్ టు సే జరిగి 3 సంవత్సరాలు అమాయకంగా మాట్లాడుతున్నారండి. ఇప్పుడు ఎప్పుడైనా ఫ్రీ పవర్ ఫ్రీ ఇప్పుడు మనకి అసలు ఈ చంద్రబాబు గారి హయాంలోనే ఈ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ అనే ఇది మొదలైందండి. అప్పుడే ట్రాన్స్కో డిస్కామ్ ఇలాంటివి మొదలయ్యాయి. అప్పుడే మీడియా అప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకించింది దాన్ని. ఇది దీనికోసమే అనేది ఒక పత్రిక తప్ప దీనికోసం అని చెప్పేసి. అయితే విద్యుత్ ఉద్యోగులు అప్పట్లో కూడా ఆందోళన చేశారు, ఇప్పుడు విద్యుత్ ఉద్యోగులకు కూడా అవసరం వస్తుంది. కానీ ఇక్కడ నా సూచన ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్గా మీరు ఒక పద్ధతి ప్రకారం చేసుకెళ్దాం అనుకున్నారు. శ్రీధర్ గారు చెప్పినట్టు ఇప్పుడు 14 రూపాయలు వస్తుంది గ్యాస్ సబ్సిడీ, మెల్లగా తగ్గిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానం అది అయ్యి ఉండొచ్చు, కానీ రైతులు పేదల జోలికి వెళ్ళకూడదు ఇలాంటి అంశాల్లో. ఎప్పుడంటే ఇప్పుడు మీరు ఇవ్వండి ఫ్రీ పవర్, కానీ సబ్సిడీ ఇవ్వండి. కానీ ఇక్కడ ప్రభుత్వమే చాలా ఓపెన్గా రైతుల పక్షాన ఉంది. ఇది ఇప్పుడు తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పుడు ఇది వేరే విషయం ఉండదు. పూర్తిగా టోటల్గా రైతుపక్షం రైతు ముందు నుంచి ఆ మొట్టమొదటి రోజు నుంచి చూస్తున్నాం. సో ఖచ్చితంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తారు. ఇట్లాంటి ఇదిని వ్యతిరేకించారు, ముసాయిదా కూడా వెనక్కి పంపించారు.
మొత్తం నేను అసలు చేయను ఏం చేసుకుంటావు చేసుకో అన్న స్థాయిలో చెప్పారు ఆయన. ఓకే అండి, ఇక్కడ ఇక్కడ వచ్చేప్పుడు నా సూచన ఏంటంటే ఏపీ ప్రభుత్వంలో చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఏదో ఒక చోట ప్రారంభం అవ్వాలి. అందుకని మన మాట వినేవాళ్ళు ఎవరు, మన మాట వినేవాళ్ళు అంటే మన మాట గౌరవించేవాడు, గౌరవించే వాళ్ళ దగ్గర నుంచి మొదలవుతుంది. కానీ మీరు ఇచ్చిన మాత్రమే ఒక ఒక వాక్యం ఉందండి, 1500 నుంచి కట్టకపోయినా 1500 నుంచి 3000 రూపాయల బిల్లు వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు అని. మేము పేరు చేస్తామండి అంటే ఆ ఉద్దేశం ఉండుండొచ్చు. సరే, ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది చేసుకుంటూ మనం ఇలా చేసుకోవచ్చు అనేది చెప్పి ఉండొచ్చు. కానీ ఇక్కడ నేను చెయ్యమని అవుట్ రైట్గా చెప్పారు. దీన్ని రైతులు ఆహ్వానిస్తారు, ఖచ్చితంగా ఆహ్వానిస్తారు. బీజేపీ వాళ్ళు కూడా ఆహ్వానించే ఇది పెద్ద మనసు ఉండాలంటాను. రైట్ రైట్, దాచిస్తే దాగిన సత్యాలవి సిక్కోలు రైతన్న రగిలిపోతున్నారు.